జీవము కలిగిన దేవుని యొక్క ప్రేమ చేత ఆకర్షింపబడి మరి ఉపవాస ప్రతిష్ట కూడికల్లో 21వ దినంలోని ప్రవేశించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మహోన్నతుడైన దేవుని యొక్క గొప్ప కనికరములో మరి సృష్టికర్త అయిన దేవుడు తన రూపంలో నిర్మాణం చేసిన ప్రతి మనిషిని కూడా మరి మిక్కుటంగానే ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే అందరి కోసం కూడా తన ప్రాణాన్ని పెట్టినంత ప్రేమను వ్యక్తపరిచాడు. అయితే ఆయన చిత్తంలో ఆయన సృజించినటువంటి మనుషుల్లో కారణ జన్ములుగా దేవుడు కొంతమందిని ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. అవునా? అటువంటి ప్రత్యేకించి ఎన్నుకో చేయబడినటువంటి జనుల్లో దావీదు మరి ముఖ్యుడు. అయితే దావీదును బట్టి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే దావీదు నా హృదయానుసారుడు. అవునా? హృదయానుసారుడు అంటే అర్థమేంటి అంటే దేవుని యొక్క మనసు ఎరిగి దేవుణ్ణి నొప్పించకుండా ఆయన ప్రేమిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేసేవాడు అని అర్థం. ఏమా అవునా? అయితే దావీదేం పెట్టుకోవాలా, అయ్యా నేను నీ హృదయానుసారుణ్ణి, అయ్యా నేను హృదయానుసారుణ్ణి అని దావీదు చెప్పలా. అవునా? జీవం కలిగిన దేవుడే దావీదును ప్రత్యేకించి ఎన్నుకొని దావీదుకు ఒక పేరు పెట్టాడంట. ఏంటి అంటే దావీదు నా హృదయానుసారుడు. అంటే అర్థం ఏంటంటే నా హృదయాన్ని ఎరిగి నా చిత్తాన్ని ఎరిగి నాకు దేన్ని బట్టి సంతోషం కలుగుద్దో అలా నా సంతోషాన్ని బట్టి నడుచుకుంటూ నాకు మహిమకరముగా జీవిస్తాడు అని జీవము కలిగిన దేవుడు దావీదును బట్టి ఇచ్చిన సాక్ష్యం. కానీ దావీదు కూడా మనలాగానే జన్మించినవాడు. తల్లి గర్భంలో నేను పాపములోనే జన్మించాను అన్నాడు. దావీదికి ప్రత్యేకమైనటువంటి జన్మ విధానం ఏం లేదు. మనం ఎలా పుట్టామో అలాగే దావీదు కూడా జన్మించాడు. కానీ దేవుని యొక్క సంకల్పంలో ప్రత్యేకించి ఎన్నిక చేయబడ్డాడు. కనుక దావీదు దేవుడి కోసం ఏమీ చేయకముందే దేవుడు ఒక ఆధిక్యతనిస్తున్నాడు. ఏమని? నువ్వు నా హృదయానుసారుడివి. అవునా? దేవుడు అలా అన్న తర్వాతే దావీదు జీవితంలో చాలా ఒడుదుడుకులు సంభవించినాయి. అవునా? ఎందుకు అంటే దావీదు కూడా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. దేవుని స్తోత్రం. అవునా? జీవము కలిగిన దేవుని యొక్క గొప్ప కృపలో మా ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికతో దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పటికీ కూడా దావీదుని బట్టి జీవగ్రంథం సెలవిస్తుంది ఏంటి అంటే మా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. మరి ఎందుకు దావీదు గురించి చెప్పుకోవాలి అంటే ఎన్నిక చేయబడిన వ్యక్తులు తొట్టెలని కాదు, ఒక్కొక్కసారి దేవునికి కోపం పుట్టించడని కాదు, వారి యొక్క భక్తి మార్గంలో తప్పటడుగులు పడవని కాదు. అవునా? దావీదుని బట్టి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే దావీదుకి దేవుని యొక్క ఆత్మ తోడయ్యున్నది. కనుక అతని యొక్క ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో దావీదు యొక్క చీలమడి బెణకలేదు. దేవుని స్తోత్రం. ఏమా బెణకకుండా ఉండేంత స్థిరచిత్తుడై దావీదే నడవలా. అవునా? అయితే దైవ ప్రణాళికలో దేవుడు అంటున్నాడు ఒక తండ్రిని కుమారుడు శిక్షించ ఒక కుమారుని తండ్రి శిక్షించినట్లుగా మిమ్మల్ని శిక్షించి గద్దించి నాకు లోబరుచుకుంటానే కానీ మిమ్మల్ని నేను విడిచిపెట్టను. శాశ్వతమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించా. ఎందుకు గద్దించాలి శిక్షించాలి అంటే మీరు త్వరపడి ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి అంటే నిత్యత్వంలో మీరు ప్రవేశించాలి అంటే రక్షణార్థమైన మారు మనసు మీకు లేకుండా ఆ రాజ్యంలోనికి మీరు రాలేరు. అవునా? మరి దావీదు బాలుడుగా ఉన్నప్పుడే ఎవరో పిలవకుండా ఉన్నప్పుడే మా ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు ఉన్నాడు అని లోకంలో ఉన్న జనులందరూ తెలుసుకున్నట్లుగా శూరుడైనటువంటి ఫిలిస్తీయుడైన గొల్యాతును ఒక్క వేటుకు చంపివేశాడు. అవునా? మరి చంపేసినప్పుడు జనులందరూ కూడా ఏమన్నారు? దావీదుని సౌలును బట్టి జనులు ఏమన్నారు? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసెను. అవునా? ఫిలిస్తీల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి జీవము కలిగిన దేవుని యొక్క పక్షంగా ఎవరూ కోరుకోకపోయినా. ఎందుకు అంటే దేవుడు దావీదులో ఉంచినటువంటి ఆత్మను బట్టి ఆత్మను పొందుకున్నాక వెళ్ళాడా పొందుకోకముందు వెళ్ళాడా? కొమ్ము తైలముతో సమూయేలు దావీదుని అభిషేకించగా దేవుని యొక్క ఆత్మ బలము కలిగి దావీదు మీదకు రాగా ఆ దినము నుండి దావీదు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు. మరి దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యేకమైన శక్తి మన దేహంలో ఉన్నప్పుడు మనకు కాదు ఆలోచన, ఆ పరిశుద్ధాత్ముడేనంట మనల్ని రేపుతూ ఉంటాడంట.
ఆత్మ వలన రేపబడేవాళ్ళు భూమి మీద కారణ జన్మలు కదా. ఏమా ఫిలిస్తీన్ల కోసం సంసోన్ రేపలేదా దేవుడు? అవునా? యుద్ధం చేయమని ఎవరు అడగలా? ఎందుకు? దావీదు బాలుడిగా ఉన్నాడు, తన అన్నదమ్ములందరిలో కూడా కొంచెము బలహీనంగా ఉన్నాడు. అందుకని యుద్ధ సైన్యములో కూడా తండ్రి దావీదును చేర్పించల. అయినప్పటికీ కూడా తన అన్నదమ్ములకి ఎవరికీ లేనటువంటి గొప్ప ఆధిక్యత దావీదులో ఉంది. ఏంటి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. అట్టి ఆత్మ దావీదులో నిలిచి ఉంది కనుక దావీదులో ఉన్నటువంటి ఆత్మ దేవుడి నిమిత్తం ప్రేరణ కలిగిస్తుందంట. అందుకని మనుషులెవరూ కొరుకోపోయినా సౌలు నువ్వు బాలుడివి యుద్ధము చేయొద్దు అన్న జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడే ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని లోకము తెలుసుకున్నట్లుగా నేను నిరూపిస్తాను అని ఆయుధాలు ఏమీ లేకుండా ఒక్క వేటుతో చిన్న రాయితో గొల్యాతును సంహరించాడు. ఏమా అటువంటి దావీదు యొక్క ప్రాక్రమను బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ అందరూ అంటున్నారు, సౌలు 1,000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను జనులను హతము చేసెను. అవునా? అప్పుడు రాజుగా ఎవరున్నాడు? సౌలు ఉన్నాడు. అవునా? అవునా? మరి ఘనత ఎవరికి రావాలి? సౌలుకి రావాలి. కానీ సౌలు కంటే కూడా హెచ్చింపుగా దావీదును బట్టి మరి ప్రజలందరూ కొనియాడుతుంటే మన యొక్క స్వభావం ఏంటి? ఈర్ష్య స్వభావం. అది జన్మతః ఆదాము ద్వారా మనకు వచ్చిన స్వభావం. మెచ్చుకున్నంతసేపు బాగానే ఉంటాం. అవునా? మనకంటే కొంచెం ఎవరినైనా ఎక్కువగా మెచ్చుకోగానే వాళ్ళ ఉన్న లోపాలన్నీ మనకు కనిపిస్తాయి, లేని లోపాలను కూడా చూడగలుగుతాం, అకారణమైనటువంటి ద్వేషాన్ని వారి మీద నింపుకుంటాం. అవునా? అందుకని మరి 10,000 కొలది దావీదికి అనగానే ఆ యొక్క మాట ఎవరికి నచ్చలా? సౌలుకి నచ్చలా. ఆ రోజు నుంచి కూడా దావీదును చంపాలని సౌలు దావీదు మీద విషపు చూపుతో ఉన్నాడు. ఇదంతా మనకు తెలుసుగా. ఏమా అనేక మార్లు తన ఈటితో చంపాలని దావీదు కోసం పొంచి ఉన్నప్పుడు దావీదు సుబుద్ధి కలిగి యెహోవాయందు భయభక్తులు కలిగి నిందారహితరే జీవిస్తుంటే సౌలుకి ఇంకా భయం కలుగుతుందంట. ఎందుకు అంటే దావీదు పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకింపబడిన వాడు. అవునా? అయినప్పటికీ కూడా మరి రానున్న కాలంలో దావీదు ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజలకు రాజవుతాడని, ఇది దైవ సంకల్పమని సౌలుకు తెలిసి కూడా తన మానవ బుద్ధిని ఆధారం చేసుకుని దావీదుని చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఎందుకు అంటే దేవుళ్ళకి వచ్చాంగా, బాప్తీసం తీసుకున్నాంగా, దైవ చిత్తానుసరణ దుఃఖంతో ప్రార్థన చేసుకుంటున్నాంగా, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాంగా, దేవుడు చేయమని చేస్తున్నాంగా, ఇంకా మనకేమీ శ్రమలు రాకూడదు, ఇంకా మనకేమీ ఇరుకులు రాకూడదు, ఇంకా మనకేమీ ఇబ్బందులు రాకూడదు, ఎలా ఉంటాయి? ఏమా దేవుని యొక్క సంకల్పం చెప్పు నువ్వు ఎన్నిక చేయబడ్డావు కనుక ఏమా దైవపక్షంగా కొన్ని కార్యాలు నువ్వు చేయాలి కనుక దానికి అనుసంబంధంగా నిన్ను దేవుడు శ్రమకు అప్పగిస్తూ శ్రమలో గొప్ప మేలు దాచి ఉంచి వాటిని పొందుకున్నట్లుగా సృష్టికర్తైన దేవుడే నడిపిస్తాడు. దావీదు ఎలాంటి వాడు? ఏమా కొమ్ము తైలంతో అంటే దేవుని యొక్క రోషముతో అభిషేకం పొందినవాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో బాలుడుగా ఉన్న దావీదు తన ప్రాణానికి తెగించి ఇజ్రాయెల్ పక్షముగా యుద్ధము చేసి గెలిచిన యుద్ధ సూర్యుడు. అవునా? అవునా? మరి దావీదు మీదకి ఎవరు వస్తున్నారు? అన్యులు వస్తున్నారా? అసలు అన్యులు ఎప్పుడు మన జోలికి రారు? వాళ్ళ గోళ ఏదో వాళ్ళు చూసుకుంటారు. అవునా? వచ్చేదంతా ఎవరు? దేవుడు నిర్ణయించుకున్నారే, వాళ్ళకే వస్తుంది రోగం. తెలుసు, అభిషేకం తెలుసు, ప్రార్థన తెలుసు, దైవచిత్తమైన దుఃఖం తెలుసు, దేవుని సంకల్పం తెలుసు, ప్రణాళిక తెలుసు. సౌలుకు తెలీదా? సౌలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు కనుకనే నీ రాజ్యం తీసి నీ పొరుగువానికి ఇస్తున్నా చెప్పాడుగా. ఏమా చెప్పాడుగా? అవునా? సౌలు కూడా ఒకప్పుడు అభిషేకం చేత నింపబడిన వాడే. ఏమా అభిషేకం యొక్క అనుభవం ఉంది, దేవుడితో మాట్లాడే అనుభవం ఉంది. ఏమా సృష్టికర్త అయిన దైవ సన్నిధిలో విచారణ చేసి జవాబు పొందే అనుభవం సౌలుకు కూడా ఉంది. కానీ మానవ బుద్ధిని ఆధారం చేసుకుని ఈర్ష్యను జయించలేక దైవ ప్రణాళిక అడ్డుపడుతున్నాడు సౌలు. అవునా? మరి ఇంతటి అభిషేకం పొంది దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి దావీదు అంత శక్తివంతమైన కార్యం చేస్తే ఆ దావీదును చంపాలని
సౌలుకి బహు కోరిక పుట్టిందంట. చాలాసార్లు దావీదును చంపాలని చూసినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాడు కనుక దేవుడే దావీదును తప్పిస్తున్నాడంట. అవునా? అయితే ఈ యొక్క సౌలు దావీదును తరుముతూ చంపాలనుకున్నప్పుడు అనేక సార్లు దావీదు చేతికి సౌలే చిక్కాడంట చంపటానికి. దేవుని స్తోత్రం. మా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనిషిని నింపిన తర్వాత కొన్ని ఉన్నతమైనటువంటి లక్షణాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము మనిషిలోకి వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమా, చంపటానికి వస్తున్నాడు చాలాసార్లు, అవునా? అయితే చంపాలి అనుకున్న సౌలే దావీదు చేతికి చాలాసార్లు చిక్కాడంట. చిక్కినప్పటికి కూడా మా దావీదు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? యెహోవా చేత అభిషేకము పొందిన నిన్ను నేను ముట్టను. దేవుని స్తోత్రం. ఏమా, ఎన్నిసార్లు చంపేటువంటి అవకాశం దొరికినా మరి దావీదు చంపలేదు. దాన్ని బట్టి సౌలు అంటాడు, నాయనా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివి, నిజంగా నువ్వు ఇజ్రాయేళ్ల మీద మహాచక్రవర్తి అవుతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సుబుద్ధి మంచిదయ్యా, నాయనా నాయనా అని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు సౌలు కూడా. కానీ అతని వల్ల అందుకే ఏ మనిషి తన స్వనీతిని ఆధారము చేసుకుని మంచిగా మార్చబడటం అసాధ్యం. మనుషులు మంచిగా మార్చబడాలి అన్నా, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మనం పొందుకోవాలి అన్నా, భక్తి గొప్ప లాభ సాధకం, అనుదినము దైవ సన్నిధానంలో నువ్వు ఒక సాధకం చేయకుండా దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తిని ఎప్పటికీ పొందుకోలేవు. అవునా? అందుకనే దావీదును బట్టి జీవగ్రంథం సాక్ష్యం ఇస్తుంది, దావీదు ప్రార్థనాపరుడు. అవునా? ఏమా, అవునా? మరి ఇటువంటి సమయంలో ఎన్నిసార్లు అవకాశం చిక్కినా కూడా ఏమా, జీవము కలిగిన దేవుని చేత అభిషేకం పొందిన దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకం పొందిన నేను నిన్ను చంపను. చంపేస్తే అయిపోద్దుగా, ఏమా చంపేస్తే అయిపోద్దుగా. ఒకసారి దావీదు పక్కన ఉన్న ఒకతను అంటాడు, అవకాశం వచ్చిందిగా నువ్వు చంపేయొచ్చుగా అంటే, అతను యెహోవా చేత అభిషేకం పొందినవాడు, నేను చంపను, తీర్పరిగా దేవుడు ఉన్నాడు కనుక ఏమా యుద్ధమునందు చచ్చిపోతాడు, శత్రువుల చేతిలో చచ్చిపోతాడు, చంపాలి అనుకుంటే నేనెందుకు దేవుడు ఎలాగైనా చంపుతాడు. దేవుని స్తోత్రం. ఏమా, తన మీదకు చంపటానికి వచ్చిన వ్యక్తిని కూడా ఆ వ్యక్తి చచ్చిపోతే తను రాజవుతాడని తెలిసి కూడా జీవము కలిగిన దేవుని యొక్క అభిషేకం దావీదులో నిలిచి ఉండగా అనేక సార్లు సౌలును విడిచిపెట్టి దైవచిత్త ప్రణాళికలో దేవుడు ఎలా చంపాలి అనుకుంటే సౌలును అలా చంపుతాడు, కానీ నేను చంపను అని సాక్ష్యమిస్తాడు. అంత మాత్రమే కాదు, ఒకసారి సౌలు అంటాడు, నా ఏలిన వాడవైనా సౌలు నువ్వు ఎవరిని తరుముతున్నావు. మా దావీదు యొక్క తగ్గింపు చూడండి. దేవుడు అంటాడు, తన్ను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తగ్గింపు దేనికి సాదృశ్యం అంటే విధేయతకు సాదృశ్యం. అవునా? అందుకని దావీదు అంటాడు తన గురించి సౌలుతో, నా ఏలిన వాడవైన సౌలు నువ్వెవరిని తరుముతున్నావు, చచ్చిన కుక్క వంటి వాడిని కదా, మిన్నలింటి వాడిని కదా, ఎందుకు నువ్వు నన్ను తరుముతున్నావు. మిన్నల్లి అంటే పేను అని అర్థం. అర్థమైందా? ఏమా, తన్ను తను తగ్గించుకుని జీవము కలిగిన దేవుని యొక్క అభిషేకం తనలో ఉంటే మా కీడుకు ప్రతికీడు చేయక ఉపకారం చేస్తూ ఎన్నిసార్లు తన చేతికి సౌలు చిక్కినా కూడా మా దేవుని యందు కలిగిన భయభక్తులతో సౌల్ని విడిచిపెడుతూ సౌల్నే హెచ్చిస్తున్నాడు, నా ఏలిని వాడవైన రాజా నువ్వెవరిని తరుముతున్నావు, చచ్చిన కుక్క వంటి వాడినా. ఏమా, నేను నీకేం అపకారం చేశా, నన్ను తరమాల్సిన పని ఏముంది నీకు అని మరి తన్ని తను తగ్గించుకొని సౌలునే హెచ్చిస్తాడు. అయినప్పటికీ కూడా సౌలు తన దుర్బుద్ధిని విడిచిపెట్టడు. ఎందుకు? ఎందుకు? దావీదు లైన్లోకి రావాలి, అది దేవుని యొక్క సంకల్పం. అవునా? ఇటువంటి దావీదు, ఇంత యుద్ధసూరుడైన దావీదు, ఒక రాయి చేత ఫిలిస్తీన్ గొల్యాన్ని చంపిన దావీదు, సౌలు తరుముతుంటే పారిపోతూ తనకు పిరిగితనము ఆవహించి ఉండగా ఏమా జీవము కలిగిన దేవుని యొక్క అభిషేకం పొందిన దావీదు పిరిగితనంతో కూడిన మాట మాట్లాడతాడు. చూడండి, మొదటి సమయాల గ్రంథం 21
8-9 రాజు పని వేగరముగా జరగవలెను, ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలకు నడగగా, యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిస్తీని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోది వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునూ లేదు, దాన్ని తీసుకున్నందుకు నీకు ఇష్టమైన తీసుకునమనగా దావీదు, దానికి సమమైనది ఒకటి లేదు నాకిమ్మనెను. ఏమా, ఎవరి ఖడ్గం అంటది? గొల్యాతు ఖడ్గం అవునా? గొల్యాతుని చంపింది ఎవరు? దావీదు. దేని చేత చంపాడు? నేను కత్తితోనైనా ఈటతోనైనా నేను రాను అవునా? యెహోవా నీ పక్షంగా యుద్ధము చేయను, యుద్ధము యెహోవాదే. ఏమా, అంత ధైర్యంతో ఒకప్పుడు యుద్ధము చేసిన దావీదికి ఇప్పుడు పిరికితనం వచ్చిందంట, సౌలు తరుముతున్నాడని. ఏమా ఇక్కడ అంటున్నాడు, దానికి సాటి అనేది మరి ఒకటి లేదు. తప్పు కదా? ఏమా ఎవరి ఖడ్గం అది? ఏమా ఎవరి ఖడ్గం? అవునా, తను జయించినటువంటి శత్రువు యొక్క ఖడ్గాన్ని బట్టి దావీదు మాట్లాడుతున్నాడు, దీనికి సాటి అయింది మరి ఒకటి లేదు, అది నాకు ఇమ్మనెను. ఎందుకంటే మన భక్తి జీవితంలో ఏనాటి భక్తి ఆనాడే ఉండాలి, ఏనాటి ప్రార్థన ఆనాడే ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ప్రార్థనాశక్తితో కూడిన బలాన్ని బట్టి నీకు బలహీనత రాదని ఎప్పుడు అనుకోకు. అవునా, నీ జీవితకాలమంతా కూడా దేవుణ్ణి ఆసరా చేసుకుని ఆయన సన్నిధిలో నీ భక్తిని నువ్వు సాధకం చేస్తూనే ఉండాలి. అవునా, ధైర్యం అంతా ఏమైపోయింది? బాలుడుగా ఉండి అంత యుద్ధం చేసినటువంటి ధైర్యము ఏమైపోయింది? పిరికివాడైపోయి తను జయించినటువంటి గొల్యాతు ఖడ్గాన్ని అంటున్నాడు, దీనికి సమమైనది సాటి అనేది మరి ఒకటి లేదు. ఏమా పిరికితనంతోనేనా? పిరికితనంతోనేనా? ఏమా అందుకనే చెప్తున్నా, దావీదు కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఒకప్పటి భక్తి నీకు ఆధారం కాదు, అర్థమైందా? ప్రతినిత్యము కూడా నీ భక్తి సాధనలో నువ్వు ఉండాలి. నువ్వు ఇచ్చే ప్రార్థనా సమయము దేవుడికి ఇవ్వాలి, దేవుడితో మాట్లాడాలి. అనుదినము వాక్యం అనేటువంటి ఈ జీవాహారాన్ని నువ్వు భుజించాలి. అవునా, తరుముతున్నాడంట, ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరిగెత్తుతున్నాడు, ప్రార్థన చేసుకున్న సమయం లేదు. ఏమైంది? పిరికితనము వచ్చేసిందంట. వచ్చేసి ఆకీషు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆకీషు రాజు దగ్గర ఉన్నటువంటి జనులు అంటారు, ఇతను ఇజ్రాయేల్లో ఇతను ముఖ్యుడు. ఎందుకు అంటే సౌలుకు 1000 కులది గాను దావీదుకు 10,000 కులది గాను హతము చేసును అని గాన ప్రతిగానములు చేసింది ఈ దావీదును బట్టి కాదా అని ఆ ఫిలిస్తీన్లందరూ సాక్ష్యమిస్తే ఆకీషు ఏమైనా చేస్తాడేమోనని దావీదుకు భయమేసి నోట్లో నుంచి సొల్లు కార్చుకుంటా పిచ్చివాడులాగా గీతలకిస్తా ఒక వెర్రివాడిలాగా తనను తను ఆకీషు రాజుకు అగపరుచుకుంటాడు. దేవుడు చెప్తున్నాడు, నేను రోషం కలిగిన దేవుడను, నేను పౌరుషం కలిగిన దేవుడను. ఏమా అదే మనం చూపించాల్సింది? ఏమా దావీదు అలాంటి వాడు? దేవుని యొక్క రోషముతో కూడిన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినవాడు. అవునా, తను జయించాల్సినటువంటి ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి వెళ్ళి ఒక పిచ్చివాడిగా తను తను పిచ్చివాడిగా చేసుకొని ఒక వెర్రివాడిగా సొల్లు కార్చుకుంటా హీనంగా కనిపిస్తాడు. ఆకీషు రాజు సాక్ష్యమిస్తాడు, ఈ వెర్రివాడి గురించి ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? ఆ పిచ్చివాని చేష్టలేంటి? ఆ పిచ్చోడు నా మీదకి వస్తాడా? అసలు అటువంటి పిచ్చోడు నా రాజ్య నగరిలో ఉండతగున పంపించేయండి. ఏమా అర్థమవుతుందా? ఏమా అన్నప్పుడు మరి దావీదు అలాగని దేవుడు తన చిత్తాన్ని సంకల్పాన్ని మార్చుకోలా. ఎందుకు అంటే కొన్ని కొన్ని బలహీనతలు బట్టి దేవుడు మనల్ని వదిలేస్తే ఆయన ప్రేమ ఎలా నిరూపణ కలుగుద్ది? ఏమా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిరూపిస్తాడు? ఆయన సంకల్పం ఎలా నెరవేర్పు చేయగలుగుతాడు?
ఏ మనిషి పక్షంగా దేవుడు ఏ సంకల్పం ఉద్దేశము కలిగి ఉన్నాడో అది ఆ మనిషి పక్షంగానే జరగటం దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఆయన సమర్థవంతమైన దేవుడు. దేవుని స్తోత్రం. అవునా అవునా? ఏమా ఇలా అన్నందుకు దేవుడు కోపం రాదా? ఏమా దేవుడు కోపం రాదా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మంచి జ్ఞానవంతులు చక్కగా ఉన్నారు, ఎవరికన్నా పరిచయం చేయాలనుకున్నాం, వీళ్ళు ఎర్రి మాటలు మాట్లాడతా పిచ్చిగోలు చేస్తే ఎలా ఉంటుంది? మనకి పరువు తీసావని ఇంటికి వచ్చాక ఊత కొట్టుడు కొడతాం. అప్పుడు మెదలకుండా పళ్ళ బిగువ మీద ఊరుకొని, అవునా? మరి దేవుడు కోపం రాదా? సూర్యుడిగా దేవుడు తన ఆత్మతో అభిషేకించాడు, హృదయానుసారుడు అన్నాడు, ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉంచుతానన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు వంశంలోనే నేను రక్షకుడుగా పుడతానని ఇన్ని వాగ్దానాలు చేసి నడిపిస్తుంటే, ఒక వ్యక్తి దగ్గర పిచ్చి చేష్టలు చేస్తుంటే దేవుడికి కోపం వస్తుంది. అయినా కూడా దేవుడు దావీదు పక్షముగా తన చిత్తాన్ని సంకల్పాన్ని మార్చుకోలా. ఇది జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 22:2. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయిను, అతని యద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఏమా అలా అని ఏమీ వదిలిపెట్టలా. అవునా? ఎందుకు అంటే దేవుడు ఒక మహాచక్రవర్తిని చేయాలి అనుకున్నాడు. అవునా? మన అభివృద్ధి ఎప్పుడూ కూడా క్రమక్రమంగా ఉండాలంట, అది దేవుని వల్ల వచ్చినదని మనకు నమ్మకం కలగాలంట. ఎవరొచ్చారంట దావీదు దగ్గరికి? ఈయనకే ఇబ్బంది ఉంది, ఈయనే సౌలు తరుముతున్నాడు, ఈయన ఎక్కడుండాలో తెలియటల్లా. అవునా? సొల్లుగార్చినోడుగా, పిచ్చివాడిగా, ఎందుకు పనికిరానివాడిగా తన్ను తను అగపరుచుకుంటున్నాడు. అయినా కూడా దేవుని యొక్క సంకల్పము దావీదు మీద ఉంది కనుక జనాలు పోగు చేశాడంట, ఎక్కువ తక్కువ 400 మంది. ఎవరాళ్ళు? ఒక పూట దావీదుకి ఆహారం పెట్టేవాళ్ళు కూడా కాదు, దావీదు ఇస్తే తీసుకునేటట్టున్నారు. ఏమా ఇబ్బంది కలిగిన వారంట, అప్పుల బాధ కలిగిన వారంట, అసమాధానం కలిగిన వారంట, వీరందరూ ఒక చోట సమకూడితే దావీదు వారికి అధిపతి యజమానుడు అయ్యాడంట. ఏమా వీళ్ళందరితో కలిసి తిరుగుతా అంటున్నారా? కొంతకాలము గడిచిన తర్వాత మరలా విడిచి వచ్చినటువంటి ఆ యొక్క ఫిలిస్తీ రాజైన ఆకీషు దగ్గరకే 600 మందిగా కూడా తీసుకొని మళ్ళీ వెళ్తాడు. అంటున్నారా? ఏమా అసలు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళొచ్చా నువ్వు? దేవుణ్ణి నిన్నుకుంది ఎందుకు? ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు రక్షించి ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అని నిరూపించటానికి. ఏమా ఇవన్నీ జరుగుతున్నా కూడా దావీదుకు 400 మందిని ప్రజల్నిచ్చాడు. ఈ 400 మంది 600 మందిగా మార్చబడ్డారు. ఈ 600 మందిని తీసుకొని మరలా ఆకీషు రాజు దగ్గరికే వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆకీషు రాజు దావీదును 600 మందిని చేర్చుకుంటాడు. కొంతకాలమైన తర్వాత దావీదు అంటాడు, రాజా నా ఏలిని వాడివైనా నీ యొక్క రాజనగరంలో అంతఃపురంలో నేనుండటెందుకు? నాకు నా వారికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇస్తే మేము అక్కడ ఉంటాం అని అడిగినప్పుడు మా ఆకీషు రాజు సిక్లగు అనేటువంటి ఒక స్థలాన్ని ఈ యూదావారు ఉండటానికి ఇస్తాడు. అందుకని నేటికి కూడా ఫిలిస్తీన్ల దేశంలో ఈ యొక్క ప్రదేశం మాత్రం ఇక్కడ యూదుల వంశంలోనే ఉందంట, వారి యొక్క ఆధీనంలోనే ఉందంట. అర్థమైందా? ఏమా అక్కడ ఉన్న తర్వాత కొంతకాలానికి ఈ యొక్క ఫిలిస్తీన్లందరూ కూడా వినండమ్మా, ఈ యొక్క ఫిలిస్తీన్లందరూ మా వాక్య వినండి, వింటేనే మీకు వచ్చి ఇక్కడ కూర్చొని మీరు ఎటో ఆలోచించొద్దు. ఎందుకు అంటారు అలాంటప్పుడు రావటం ఎందుకు? నేర్చుకోండి వచ్చినప్పుడు, లేదంటే దగ్గర పడుకోండి, ఎక్కడో ఆలోచిస్తా ఇబ్బంది అట్లానే ఉంటాయి ఇబ్బందులు. దేవుడు వాక్యం విను, వాక్యంలో ఉన్న సత్యం గ్రహించు, నీ ప్రార్థనలో దాన్ని ఎత్తిపట్టుకో, ఆశీర్వాదం కోసం ఆయన అడుగు. ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారే ఉన్న కాసేపు కూడా, ఏం తాపత్రయాలు, పిల్లలేం రారు నీ వెనక, చేసుకున్నాడేం రాడు మన వెనక, అందరినీ వదిలిపెట్టి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళాల్సిందే. అవి కొన్ని బాధ్యతలు, పద్దుగూకులు వినండి వాక్యం. మరి ఈ యొక్క ఆకీషు రాజు
ఫిలిస్తీన్లందరితో కలిసి దేవుని స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ ప్రజల మీదకు దండెత్తాలి అని ఒక నిర్ణయం కలిగి ఉంటాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని సొత్తైన స్వాస్థ్యం. దావీదెవరు? ఇజ్రాయేల్ ప్రజలకు మహాచక్రవర్తిగా దేవుడు కృపచేత అభిషేకించినవాడు. అవునా? ఏమా అవునా? అయినప్పటికీ కూడా ఈ యొక్క సౌలు తరుముతున్నాడని భయపడి శత్రు సైన్యమైన ఫిలిస్తీన్ల దగ్గరకు ఉంటే సౌలు నన్ను తరమటం మానేస్తాడని మనలాగేనంట యోనాతాను పట్టుకుని బిగ్గరగా ఏడ్చాడంట దావీదు. ఎందుకు? నన్ను చంపేస్తానన్నాడు మీ నాన్న, నన్ను చంపేస్తానన్నాడు మీ నాన్న అని ఏడిస్తే యోనాతాను అంటాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు, నా తండ్రి చేతిలో నుంచి నిన్ను సంరక్షిస్తాడు, ఇజ్రాయేల్ ప్రజలకు నువ్వే అధిపతిగా ఉంటావని యోనాతాను ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఏమా మరి ఈ యొక్క సౌలు దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఈ ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చి 1 సంవత్సరం 4 నెలలు అక్కడే ఉంటాడు. అంటున్నారా, ఆ యొక్క కాలంలో ఈ ఆకీషు రాజు ఫిలిస్తీన్లందరినీ సమకూర్చుకొని ఇజ్రాయేల్ మీదకు యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధమై దావీదును ఒక మాట అడుగుతాడు. చూడండి, మొదటి సమయాలు గ్రంథం 28:1-2. ఆ దినములలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్తో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనమనగా దావీదు, నీ దాసుడైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవిప్పుడు తెలుసుకుందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయింతును. మా గుర్తుపెట్టుకోండి, అపవాది యొక్క కుయుక్తులు, అపవాది యొక్క మోసం మా గమ్మత్తు గమ్మత్తుగా చేస్తాడు వాడు. అవునా? ఆకీష్ అడుగుతున్నాడు, మేము ఇజ్రాయేల్ ప్రజల మీదకు దండెత్తి వెళ్తున్నాం. ఏమా, ఒకప్పుడు యుద్ధం ఎందుకు చేశాడు? ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని నిరూపించటానికి. అవునా? అప్పుడు లేని ప్రాణభయం ఇప్పుడెందుకు వచ్చింది? ఏమా, వచ్చి తన ప్రాణాన్ని సంరక్షించుకోవడానికి ఫిలిస్తీన్ల దేశంలో ఉండి ఆ ఫిలిస్తీన్ల రాజు, ఇజ్రాయేల్ ప్రజల మీద యుద్ధానికి వెళ్తున్నాము, నువ్వు నీ జనులు నాతో కలిసి యుద్ధం చేస్తారా, పరిష్కారంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నానని అడిగితే, రాజా నా ఏలినవాడా, నేను ఎలా చేస్తాను, నీ పక్షముగా నేను ఎట్లాంటి నీతిని చూపిస్తాను, యుద్ధము చేస్తాను, నువ్వే తెలుసుకుంటావు అన్నప్పుడు ఆకీష్ అంటాడు, అలాగైతే నువ్వు నాకు సదాకాలము సంరక్షకుడుగా ఉంటావు. ఏమా, దీన్ని ఏమంటారు? ఏదో సామెత కూడా ఉంటుంది, ఏమంటారు, కొండలు పోయి ఎదులు పెట్టి దోమలు పోయి పట్టుకుంటారు ఏదో అంటారు. కొంతమంది ఖర్చు పెట్టకపోతే ఏమా పోయే పోతనే నీకు తెలియట్లా. అవునా? ఈ చిన్న చిన్నవి పట్టుకుంటావు ఏంటని. ఇక్కడంట ఆకీష్ రాజుకంట సంరక్షకుడుగా జీవితకాలం అంతా ఉండేటట్టు నిర్ణయిస్తాడంట. దేవుని ప్రణాళిక ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలకు అధిపతిగా 40 సంవత్సరాలు ఏకదాటిగా మహాచక్రవర్తిగా పాలిస్తూ వృద్ధాప్యమందు ఐశ్వర్య ప్రభావములతో మృతి చెంది సృష్టికర్త అయిన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని దావీదు వంశంలో నుంచి రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాలని ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు దావీదుకిస్తే పనికి మాలిన ఆకీష్ రాజు అంటున్నాడు, నువ్వు చేస్తావా యుద్ధం? నువ్వు చేస్తావా ఇజ్రాయేల్తో యుద్ధం? నిజంగా నువ్వు యథార్థంగా యుద్ధం చేసినట్లయితే, నా పక్షంగా నువ్వు యుద్ధం చేసినట్లయితే నువ్వు సదాకాలము నాకు సంరక్షకుడుగా ఉంటావు. దావీదు అనుమతించాడా లేదా? దావీదు అనుమతించాడా లేదా? మీకు తెలియదుగా, నేను చెప్తా. దావీదు అనుమతించాడు సంరక్షకుడుగా ఉండటానికి. ఆకీష పక్షముగా ఫిలిస్తీన్లతో కలిసి ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధము చేయడానికి దావీదు అంగీకరించాడు. అర్థమైందా? ఏమా, పిరికితనంతో దావీదు ఆ పని చేస్తున్నాడని కరుణామయుడైన దేవుడు తన కృపని దావీదు పక్షముగా విస్తరింపజేస్తూనే ఉన్నాడు. అవునా?
యుద్ధానికి వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు మా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్ల సర్దారులందరూ కలిసి దావీదు యుద్ధానికి రావడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. చూడు మా, ఒక్కొక్కసారి దేవుడు మన పక్షంగా చూపించే మేలు, దేవుడు మనల్ని ప్రేమించే రీతి బహు గొప్పది. అది మనుష్య జ్ఞానానికి ఎప్పుడూ అందదు. ఏమా, కోపం కోపమే వచ్చింది అవునా? అయినా కూడా ఫిలిస్తీన్లతో కలిసి దేవుని స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధము చేయుట దైవ చిత్తము కాదు. పిరికితనంతో పిరికి వాడే మా ఈ యుద్ధానికి ఒప్పుకున్నా దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. తండ్రి ఎలా అవుతాడైనా అలా విడి వదిలేస్తే అవునా? తండ్రి ఎలా అవుతాడైనా ఒక వాగ్దానం చేశాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను అవునా? అందుకని ఫిలిస్తీన్ల సర్దారులు కలిసి అంటారు, దావీదు కానీ దావీదుతో ఉన్న జనము కానీ యుద్ధానికి రావడానికి వీల్లేదు. ఏమా అన్నప్పుడు మన పక్షంగానే ఉన్నాడు, యుద్ధం చేస్తాను అంటున్నాడు. మీకేంటి అంటే, నువ్వు ఎన్నైనా చెప్పు, దావీదు దావీదుతో ఉన్న జనము యుద్ధానికి వస్తే మేము ఒప్పుకోం. దేవుని స్తోత్రం. ఏమా ఆ మాట అన్నప్పుడు, మా మాట అన్నప్పుడు ఆకీషు దావీదుని అతనితో ఉన్నవారిని పిలిచి, మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, ఎందుకు అంటే ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధము చేయటానికి మిమ్మల్ని ఒప్పుకోటల్లా అనుమతించట్లా అని చెప్తే దావీదు అంటాడు, నా ఏలినవాడా, నేను నీతో ఎలా ఉన్నా, నీకు ఎలా సహాయం చేస్తున్నా, నేనేమన్నా స్వామిద్రోహం చేశానా, నీకు మేలే చేస్తున్నానుగా, నీ పక్షంగానే ఉన్నానుగా, నీకు స్నేహితుడిని కాదా, ప్లీజ్ నేను యుద్ధానికి వస్తా. దావీదు, నువ్వు నేనే ఉంది ఏమా, పెద్ద ఆశ్చర్యంగా చెప్పుకోకర్లా మన గురించి. ఏమా దావీదు, నేను యుద్ధానికి వస్తానయ్యా అంటే ఆకీష్ అంటాడు, నువ్వు రావటానికి వీల్లేదు, నువ్వు రావటానికి కుదరదు అవునా? ఏమా ఈ యుద్ధానికి 600 మంది పురుషులు వెళ్తారు, అయితే దావీదుకు కలిగిన 2 భార్యలు, ఈ మిగిలిన పురుషులకు కలిగిన భార్యలు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా సిగ్లగు అనేటువంటి ఆ ప్రదేశంలోనే ఉంటారు అవునా? అస్సలు ఒప్పుకోడు ఆకీషు అవునా? ఏమా దైవ చిత్తానికి మనం లోబట్టం కాదు, అన్యులన సైతము తన బిడ్డల యొక్క ఆశీర్వాదం కోసం దేవుడు స్వాధీనపరుచుకొని తన నిర్ణయము నెరవేర్పు జరుగునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అవునా? ఎంత చెప్పినా ఒప్పుకోడు దావీదు, ఎంత ప్రతిమాలన ఒప్పుకోడు, ఇంకా చేసేదేమీ లేక సిక్లకు తిరిగి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఏమా నా హృదయానుసారుడు, ప్రేమిస్తున్నాడు ఏమా అవునా? అయినప్పటికీ కూడా దావీదు జీవితంలో జరుగుతున్నటువంటి తప్పులను బట్టి నావాడేగా అని మనలాగా గోంగూర తల్లిలాగా చేయడు దేవుడు. అర్థమైందా? మనవాడే నావాడు కనుక నేను ఎలా ఉన్నానో వాడు నాలాగే ఉండాలి. దేవుని స్తోత్రం. అవునా? ఏమా దేవుడికి కోపం రేగింది. ఈ యొక్క సిక్కులకు వచ్చేటప్పటికల్లా అమాలేకులు కొంతమంది దండెత్తి దావీదు యొక్క 2 భార్యలను, ఈ 600 మందికి కలిగిన స్త్రీలను, చంటి పిల్లలను మొత్తాన్ని చెరపట్టుకుని వెళ్ళిపోయి ఆ యొక్క ప్రదేశాన్నంతా కాల్చిపారేస్తారు. ఏమా వింటున్నారా? తిరిగి రాగానేనంట మా దావీదికి ఆ వచ్చిన జనాలకి అంట ఇక వాళ్ళు ఏడవ కలిగినంత ఏడుపంట గుక్కబెట్టి ఏడ్చారంట. ఎందుకు ఎందుకు? ఉన్నదంతా కాల్చేశారు, భార్యలను తీసుకుపోయారు, పిల్లల్ని తీసుకుపోయారు, వారి పశు సంపదని తీసుకుపోయారు, వారికంటూ ఆ ప్రాంతంలో ఏమీ లేకుండా పోయిందంట. దీనిని బట్టి దావీదు పక్కనున్న ప్రజలకు పిచ్చిరేగిందంట. ఎవరి మీద? దావీదు మీద. ఏమా అందుకని దావీదుని రాళ్లతో కొట్టి చంపాలి అని నిర్ణయించుకుని ఆ కోపాన్ని పట్టలేక దావీదు మీదకి వచ్చారంట. ఆ సమయంలో ఇప్పుడు చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి
దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని స్తోత్రం. అది ఎప్పుడు ఉండాలి? ఏమా ధైర్యం? ఎవరి వాళ్ళు తన పక్కన ఉన్న 600 మంది అనుకుంటున్నారంట. ఏమని రాళ్ళు రువ్వి దావీదును గుర్తుపెట్టుకో. జన్మతః ఉన్న ఆధిక్యతను బట్టి దేవుడు తన శక్తిని నిరూపించడు. అర్థమైందా? తన దగ్గర తను ఎన్నుకున్న ప్రజలు ఎలా ఉన్నారో దానిని బట్టి తన శక్తి నిరూపిస్తాడు. పక్కనున్నోళ్ళే, మా వాళ్ళల్లో దావీదు ఇద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు కూడా పోయారు. అవునా? అయినా కూడా ప్రజలందరికీ కోపం వచ్చిందంట. దావీదుని చంపేయాలనుకున్నారంట. రాళ్లతో కొట్టి చంపాలి అనే మాట దావీదుకి వినపడిందంట. అయినను దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెంచుకొని ఏఫోదును తెమ్మని ఒక యాజకుడికి చెప్పి ఏఫోదును ధరించుకొని యెహోవా సన్నిధిలో విచారణ చేసి, అయ్యా అమాలేకుల మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నా, చెరపట్టబడిన సమస్తము కూడా నేను తిరిగి తెచ్చుకుంటానా, నాకు జయం వస్తుందా, నాకు సెలవివ్వు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి జవాబుగా, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను నీకు విజయాన్ని ఇస్తా. దేవుని స్తోత్రం. ఏమా ఏమా, మరి ఆ ప్రార్థన ఎప్పుడు చేసుకోవటానికే? ఇవన్నీ మా ఇవన్నీ దావీదు స్టోరీ అంత ఎందుకు మనకి? మన భక్తి జీవితంలో ఇలాంటివి జరుగుతాయి. దావీదుకి దేన్ని బట్టి ధైర్యం వచ్చిందంటే దేవుణ్ణి బట్టి వచ్చింది. ఏమా దేనిని బట్టి విజయాన్ని పొందుకోగలను అనుకున్నాడంటే ప్రార్థనను బట్టి. అవునా? యాజకుణ్ణి చేయమనలా ప్రార్థన. ఏఫోదును తనే ధరించి యెహోవా సన్నిధిలో విచారణ చేశాడు. దేవుడు చెప్తున్నాడు యుద్ధానికి వెళ్ళు. దేవుడే ఉన్నాడు. ఒక తండ్రి కుమారుని శిక్షించినట్లుగా నిన్ను దెబ్బలు కొడుతూ నా చిత్తాన్ని నెరవేరుస్తాను, కానీ సౌలుకు నా కృప దూరమైనట్లు నీకు దూరం కాదు. దేవుని స్తోత్రం. అవునా అవునా, దేవుడు చెప్పిన వర్తమానాన్ని బట్టి ఈ జనులందరినీ తీసుకొని మా అమాలేకుల మీదకి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎక్కడనెత్తుకుతాడు? ఎటుపోయారో ఎవరికి తెలుసు? అవునా, ఈ 600 మందిలో 200 మంది మాకు బడలికగా ఉంది, మేము రాలేము అని ఆగిపోతారు. 400 మంది తీసుకుని యుద్ధానికి వెళ్తున్నప్పుడు 3 రోజుల నుంచి అన్నపానములు లేక రోగి అయి పడి ఉన్న ఒక వ్యక్తిని దావీదు దగ్గరికి తీసుకొస్తారు. అవునా, వెంటనే దావీదు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఆ యొక్క వ్యక్తికి పెడతాడు. పెట్టి సేద తీరిన తర్వాత, స్వస్థత కలిగిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత మా దావీదు యొక్క గుణలక్షణాలు చూడండి. ఎలా వెళ్తున్నాడు? తనకున్నదంతా చెరపట్టుకుని వెళ్ళిపోతే మనకెందుకో, ముందు మన ప్రయాణం ఉంది. మనమనం ఏమా నిన్న సమాధి కార్యక్రమానికి వెళ్తుంటే వర్షం వస్తుందిగా అసలు వర్షం రమ్మని ప్రార్థన చేసింది మనమే. ఏమా వర్షం వస్తుందిగా అంటే 2-4 ఎంతకాలం మనకి? ఏమా వెళ్తున్నాము దేవుడికి మహిమకరంగా ఒక పని నిమిత్తం వెళ్తున్నాం. అవునా, ఏమి ఆశించి మనం వెళ్ళట్లా? దేవుడిని కనపరచడానికి మనం వెళ్తున్నాం. సమస్తాన్ని స్వాధీనపరచుకోడా? సమాధి కార్యక్రమం మొదలుపెట్టి ఆ యొక్క శవానికి స్నానం చేయడం దగ్గర నుంచి గోతులో పెట్టి మొత్తం పూర్తి చేసి మేము బయటకు వచ్చే వరకు కూడా వర్షం పడలా, తర్వాత వర్షం పడింది. దేవుని స్తోత్రం. నమ్మికుండాలి, ఏమా నమ్మకం ఉండాలి. అవునా, నోటి మాటల చేత కాదు భక్తి నిరూపణ కలిగేది. అవునా, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? భార్యలు పోయారంట చెరపట్టుకొని. ఏమా అటువంటి సమయంలో ఒకడు రోగి అయి ఉంటే 3 రోజుల నుంచి అన్నపానాలు లేవంట దావీ దగ్గర. మనమైతే ఏమంటాం, నీకు మైండ్ ఉందా లేదా? ఓ పక్కన మనం వెళ్తే నిద్దమేంటి, ఆడెట్టపోతే నాకెందుకు, నా భార్యలే పోయారు అంటామా? అనమా దావీదనల్లా దేవుడు ఇచ్చేటువంటి వ్యక్తిత్వం, పరిశుద్ధాత్ముడు మనలో కలిగించే ధైర్యం అదే. ఏమా అతని ప్రాణము తెప్పరిల్లిన తర్వాత అతని కూర్చోబెట్టి అడుగుతాడు, నువ్వు ఏ దేశస్థుడివి, ఇక్కడ ఎందుకు పడిపోయి ఉన్నావు, నిన్ను ఎవరు విడిచిపెట్టారు అంటే అతను సాక్ష్యమిస్తాడు, అయ్యా నేను ఐగుప్తుడును, కానీ చాలా కాలం క్రిందటే అమాలేకులతో కలిసి నేను జీవిస్తున్నా. ఒక యుద్ధానికి మేము వచ్చినప్పుడు దానిలో నేను రోగి అయి ఉన్నానని నా యజమానుడు నిష్కర్షగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అవునా, ఎవరాళ్ళు? అమాలేకీలే. అవునా, వెంటనే దావీదుకు ఒక దారి చూపించడం దేవుడమ్మా. వెంటనే అంటాడు, వాళ్ళని నాకు చూపిస్తావా, ఆ దారి నువ్వు చెప్తావా అంటే, నా ఏలినవాడా,
నువ్వు నన్ను చంపకుండా ఉండి వాళ్లకు అప్పగించకుండా ఉంటే వాళ్ళు వెళ్ళే మార్గం ఏదో నేను నీకు చూపిస్తా. దేవుని స్తోత్రం. ఎందుకు చూపించడు దేవుడు? అరణ్యంలో త్రోవ కలగజేయగలిగిన వాడను నేనే, ఎడారిలో నీటి పొగలను పుట్టించే దేవుడను నేనే. అవునా? రోగి అయిన ఆ మనిషికి దేవుని యొక్క ప్రేమతో తన ఇబ్బందుల్లో వేదనలో కృంగిపోతూ ఉన్నప్పుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు ఉపకారం చేసి ఆ వ్యక్తి ద్వారా అమాలేకులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశానికి దావీదును, దావీదుతో ఉన్నవారిను తీసుకువెళ్ళినప్పుడు వారు బహు సంతోషంతో అన్నపానములు సేవిస్తూ ఉల్లాసభరితంగా ఉంటారు. ఆ సమయంలో దావీదు వెళ్ళి వాళ్ళందరినీ హతమార్చి చెరపట్టబడిన తన వారందరినీ తీసుకుని వారి సొమ్మును కూడా కొల్లగొట్టుకుని దోపుడు సొమ్ముతో తిరిగి వస్తాడు. దేవుని స్తోత్రం. ఏమా ఏమర్థమైంది మీకు దీన్ని బట్టి? కదిన్నారా బాగా? కంఠశోషగా నేను చెప్తుంటే హాయిగా కదిన్నారా? ఏమా విన్నారా? చిన్న శ్రమ వస్తే చాలు, దేవుడు ఎటు వెళ్ళిపోతాడు, మందిరం ఎటు వెళ్ళిపోద్దు, వాక్యం ఎటు వెళ్ళిపోద్దు, ఉపవాసం ఎటు వెళ్ళిపోద్దు, బా తర్వాత చూసుకోవచ్చులే, ఏంటి ఇబ్బంది? ఏమా ఎవరికి వస్తాయి ఇబ్బందులు? ఏమా మరి దావీదు యొక్క మనసు ఏంటి? ఫిలిస్తీన్ల దగ్గర ఉండి ఫిలిస్తీన్లతో కలిసి ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేస్తానన్నాడు, ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తానన్నాడు. ఏమా తప్పు కదా? తప్పు కదా? దేవుడు ఊరుకున్నాడా? ఒక కొట్టుడు కొట్టాడు. ఎలాగంటే కావాలని తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా రాళ్ళు పట్టుకుని చంపాలనుకున్నారంట. ఆ సమయంలో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని తన దగ్గర యాజకుడు ఉన్నాడు, అయినా కూడా యాజకుడికి చెప్పకుండా ఏఫోదు తనే వేసుకుని దైవ సన్నిధిలో విచారణ చేశాడు. దేవుని స్తోత్రం. అది దేవుడికి నచ్చింది. నీ భక్తి నీకు ధైర్యమో? అవునా? ఆ యొక్క కార్యాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, నీకు జయమిస్తా వెళ్ళు. ఏమా దేవుడికి మనిషికి మధ్య అంత చక్కటి అనుసంబంధాన్ని దేవుడు ఇచ్చాడు. విశ్వాస యాత్రలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, ఒక్కోసారి అడుగులు తడబడతాయి, కానీ నమ్మదగిన దేవుడు, కోరుకున్న దేవుడు మన చేతిని విడిచిపెట్టాడు. ఇవ్వలేదా జయ జీవితం? ఇవ్వలేదా జయ జీవితం? ఇవ్వలేదా? ఆశీర్వదించలేదా? ఆళ్లే అసలు తమ్మి దిగిన వాళ్ళు, తాడు దిగిన వాళ్ళు. ఏమా అప్పులాళ్ళని ఏం చేసుకుంటావు? ఏమా అప్పులాళ్ళని ఏం చేసుకుంటావు? నువ్వు చేర్చుకున్నావు అనుకో నిన్ను కూడా అంటారు. అసమాధానం ఉన్నోళ్ళని ఏం చేసుకుంటావు? ఇబ్బందుల్లో ఉన్నోళ్ళని ఏం చేసుకుంటావు? వీళ్ళే మొట్టమొదటిగా దావీదు దగ్గరికి వచ్చారు. అయినా కూడా దేవుడు ఎవరినిస్తే వాళ్లే నాకు కావాలని వాళ్ళతోనే ఉన్నాడు. కానీ అవిధేయత కూడినటువంటి తన నిర్ణయం తప్పు. ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇజ్రాయెల్ని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనముగా దేవుడు అభిషేకిస్తే ఫిలిస్తీన్ల పక్షముగా ఇజ్రాయెల్తో యుద్ధము చేయడానికి దావీదు పూనుకున్నాడు. అది దేవుడికి ఇష్టం లేదు. తన యొక్క ఇద్దరు భార్యలు కూడా చెరపట్టబడి వెళ్ళిపోయారు. అవునా? ఎవరు చేప కిందకి నీళ్ళు వస్తే వాళ్ళకి తెలుస్తాయి అంటే ఇదే. ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకెళ్తే దావీదికి ఏమి నొప్పి? దావీది ఇద్దరు భార్యలు కూడా చక్కగా వెళ్ళిపోయారు. అవునా? అప్పుడు బాధ తెలిసింది. అవునా? కానీ స్వతహాగా పరిశుద్ధాత్మ వలన దావీదులో ఉన్నటువంటి ప్రేమను బట్టి అతను ఉన్న ఆ ఇబ్బందిలో కూడా ఈ యొక్క రోగికి సహాయం చేసి ఆహారం పెట్టి బలపరిచాడు. అవునా? ఆ యొక్క ఉపకారాన్ని బట్టి ఆ వ్యక్తే అమాలేకులున్న ప్రదేశాన్ని చూపిస్తే దైవ చిత్త ప్రకారంగా అమాలేకుల మీద జయము పొంది తన వారందరినీ రక్షించుకుంటాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ్రవేతలయ్యా, జీవము గలిన దేవుని గొప్ప కృపలో దేవా, పరలోక రాజ్య సంబంధులకు ఈ జీవవాక్యాన్ని ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముగా, ఈ జీవ గ్రంథానికి హక్కుదారులుగా నువ్వు చేసావు ప్రభు, మీకు స్తోత్రం. మా పితుడైన దావీదు సూర్యుడు ప్రభు, మీకు స్తోత్రం. పౌరుషము కలిగిన దేవుని యొక్క ఆత్మచేత అభిషేకింపబడిన వాడు నాయన. కొన్ని ఒడిదుడుకులు తన జీవితంలో ఉన్నాయి, అయినా కూడా దావీదును బట్టి సాక్ష్యం ఇస్తున్నావు, నా ఆత్మ దావీదుకు తోడయినది కనుక అతని చీల మండలం వెనకలేదు అంటున్నావు ప్రభు, మీకు స్తోత్రం. ఆ దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు ఆకర్షిస్తేనే మేము వచ్చాం. దావీదు నువ్వు ఎలా పిలిచావో అలానే మమ్మల్ని పిలిచావు తండ్రి, నీకు స్తోత్రం. దావీదు జీవితంలో ఏం చేశావో అవే మా జీవితంలో చేస్తావు. అందుకనే నాయనా, నీ ఆత్మ సంబంధమైన జీవవాక్యము చేత పోషింపబడుతున్న మేము కోపాన్ని వదిలిపెట్టేశాం, విమతములను వదిలిపెట్టేశాం, వితర్కాలను వదిలిపెట్టేశాం దేవా. చాటునైనా సరే విమర్శించడం మానేశాం, దూషించడం మానేశాం. ఎందుకు అంటే మా దేవుని యొక్క ఆశీర్వాదం మాకు ముఖ్యం.
మమ్మల్ని ఆశీర్వదించడానికి సమర్థవంతమైన మా తండ్రి మాకు తోడుగా ఉండగా నరులు మాకేం చేయగలరు తండ్రి. నీకు స్తోత్రాలు. అంటే ఘనమైన నీ గొప్ప కనికరంలో నీ వాక్య బలాన్ని బట్టి ప్రభు అన్ని ఒడుదుడుకులను ఎదుర్కొంటూ సృష్టికర్త అయిన దేవునికి ఇష్టలుగా ఉండినట్లుగా ఇటు ఆత్మీయ యాత్రలో మాకు కావలసిన శక్తి బలము నీ కృప ద్వారా అనుగ్రహించి మీరు మహిం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండి నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ నందనాలు.